తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టేటటువంటి పొలురాద ఎడ్ల పోటీలు నూతన సంవత్సర వేడుకలు పురస్కరించుకొని ప్రకాశం గుంటూరు జిల్లాల స్థాయిలో ప్రకాశం జిల్లా చీరాల మండలం బోయినవారిపాలెం గ్రామంలో ఘనంగా నిర్వహించారు. నూతన సంవత్సరం ప్రారంభం సందర్భంగా గ్రామంలో గడిచిన 28 సంవత్సరాలుగా ఎడ్ల పోటీలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ పోటీలను చీరాల వైకాపా నాయకులు కర్ణం వెంకటేష్ ప్రారంభించారు. పోటీలలో గుంటూరు ప్రకాశం జిల్లాలోని నలుమూలల నుంచి 28 ఎడ్ల జతలు పోటీలో పాల్గొన్నాయి. ఎడ్ల జతలు కమిటీ వారు కేటాయించిన ఎడ్ల బండిని నిర్ణీత కాల వ్యవధిలో ఎక్కువ దూరం లాగగలిగిన మొదటి 6 ఎడ్ల జతలను ఎంపిక చేసి విజేతలుగా నిలిచిన ఎడ్ల జతలకు ప్రోత్సాహక బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా కర్ణం వెంకటేష్ మాట్లాడుతూ పోటీల్లో గెలుపు ఓటములు సహజమని అన్నారు. వాటిని సమానంగా స్వీకరించడంలోనే మన ఔన్నత్యం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో బోయిన కేశవులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు బరిలో ఉన్నటువంటి ఎడ్ల జత పాత చీరాల వాస్తవులు శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులతో గౌరవ ఆహ్వానితులు నరా వెంకటేష్ బాబు గారి చేతుల మీదుగా కరణం బలరాం కృష్ణమూర్తి గారి తనయుడు కరణం వెంకటేష్ బాబు గారు గ్రామంలో గత 28 సంవత్సరాల నుంచి నూతన సంవత్సర శుభాకాంక్షల సందర్భంగా ఎద్దుల పోటీ నిర్వహించడం జరుగుతుంది. ఈ పోటీకి పోటీ నాగులు ప్రదర్శన ప్రకాశం జిల్లా గుంటూరు జిల్లా 2 జిల్లాలకు జరుగుతుంది. పోటీలో 300 అడుగులు బారు కోర్టు ఉంటుంది. బరువు 2 క్వింటాలు బరువు వేస్తారు. 10 నిమిషాల సమయం ఉంటుంది. 6 డ్రైవర్లు ఇస్తారు. 10 నిమిషాల్లో ఎంత దూరం అయితే స్కోర్ ఆగుతుందో స్కోర్ ఎక్కువగా రాగిన దానికి ఫస్ట్ ప్రైజ్ ఇస్తారు. 7 బహుమతులు కలవు. ఈ రకంగా వీళ్ళు గత 28 సంవత్సరాల నుంచి నిర్వహించడం జరుగుతుంది. గ్రామ ప్రజల సహకారంతో కమిటీ వారి సహకారంతో అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా వారి సహాయంతో ఈ కార్యక్రమం ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇదే విధంగా జిల్లాలో ఎన్నో సార్లు మన బోయినవారిపాలెం గ్రామంలో ఈ ఆచారం ఎప్పటి నుంచో ఉంది. అంటే కేవలం ఆచారం ఎందుకన్నాం అంటే పోయిన సంవత్సరం మేము వస్తున్నాను. దానికి ముందు కూడా ఎన్ని ఇబ్బందులైనా సరే మన గ్రామస్తులు ఎక్కువ పరిస్థితుల్లో ఈ పోటీలు పెట్టి నిర్వహించి తీరుతా ఉంటారు. ఎన్ని కష్టాలు వచ్చినాయి, కొంత ఇబ్బందులు జరిగినాయి, అంతేనా? అయినప్పటికీ 28వ సంవత్సరం అలాంటి కార్యక్రమానికి ఇంత దిగ్విజయంగా, ఎందుకంటే ఈరోజు చూస్తుంటే ఇక్కడి నుంచి అక్కడికి జన సంద్రోహంలో మునిగిపోయి ఉన్నాం. బోయినవారిపాలెం గ్రామస్తులకి, మిగతా సభ్యులకి, మిగతా గ్రామాల నుంచి వచ్చిన సోదరులకి అందరికీ, ముఖ్యంగా పార్టిసిపెంట్స్ అందరికి కూడా, ఎందుకంటే ఒక మంచి పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటూ ప్రతి ఒక్కరు కూడా సహకరించుకుంటూ ఎక్కడ కూడా చిన్నపాటి గొడవలు లేకుండా ఎంతో సంతోషంగా ఈ దిగ్విజయంగా ఎవరు గెలిచినా సరే దాదాపుగా 25 జతలు వచ్చినాయి.